75వ స్వతంత్ర భద్రోత్సవ వేడుకల్లో భాగంగా నైజాం వ్యతిరేకంగా పోరాడిన నాయకులను తెలంగాణ విమోచన దినాన్ని తెలంగాణ పాలకులు మర్చిపోయినా ఏబీవీపీ మర్చిపోదన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినాన్ని పురస్కరించుకొని నిజాంపేట నుంచి వీర బైరన్పల్లి వరకు 75 కిలోమీటర్ల పాదయాత్రను 75 మంది ఏబీవీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో బీజేపీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకతను తెలంగాణ వీరుల పోరాటాలను ప్రజలకు తెలియజేయడానికే ఈ యాత్ర చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కమల్ సురేష్, స్టేట్ జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ లవన్ కుమార్, జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్, విభాగ్ కన్వీనర్ చంద్రశేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శశి, ఏబీవీపీ కార్యకర్తలు వేణు, ఓంకార్, ప్రశాంత్, శివ, గణేష్, భాను తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు నిజాంపేట నుండి వీరభైరాన్పల్లి వరకు 75 కిలోమీటర్ల పాదయాత్రను 75 మంది కార్యకర్తలతోటి తెలంగాణ ఈ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడంలో భాగంగా ఈరోజు పాదయాత్రను మొదలుపెట్టడం జరిగింది. ప్రతి ఊరు ఊరున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ జెండాను ఎగురవేసి విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఒక పండుగ వాతావరణం లాగా జాతీయ వాడవాడలా జరుపుకోవడం జరుగుతుంది. మన నిజాంపేట్ మండల కేంద్రం నుండి మన వీర బైరాన్పల్లి వరకు 75 కిలోమీటర్ల మేరకు 75 మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలతో ఈ యొక్క పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది.